టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొంగర కాలంలో నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభ ఏర్పాట్లపై మా ప్రతినిధి కేఎస్ మరింత సమాచారం అందిస్తారు. రేపు టిఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ప్రగతి నివేదన సభకు సర్వం సిద్ధమైంది. కొంగర కలంలో ఉన్నటువంటి 1600 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణం పూర్తి ఏర్పాట్లు కూడా పూర్తయిపోయినాయి. వేదిక ప్రధాన వేదికను ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలంతా కూడా సభ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కూర్చునేందుకు 200 మంది టిఆర్ఎస్ పార్టీ కీలకమైనటువంటి ప్రతినిధులంతా కూర్చునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అతి ఒక భారీ వేదిక ఇది. వరంగల్ తర్వాత అంత పెద్ద వేదిక చేయడం హైదరాబాద్లో ఇదే ఫస్ట్ టైం. మరొకవైపు ఈ సభకు 25 లక్షల మంది ఇటు హైదరాబాద్, రంగారెడ్డి ఈ యొక్క 2 జిల్లాలతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి మిగతా కంప్లీట్గా 31 జిల్లాల నుంచి 25 లక్షలకు పైగా జన సమీకరణ ఈ సభకు ఉండబోతుంది. హైదరాబాద్, రంగారెడ్డి నుంచి 10 లక్షల మంది జన సమీకరణతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా జిల్లాల్లోని నియోజకవర్గాల నుంచి ప్రతి నియోజకవర్గం చొప్పున 30,000 మంది 119 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఈ సభకు తరలి రాబోతున్నారు. ఇప్పటికే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ట్రాక్టర్లన్నీ ఈ సభకు బయలుదేరినాయి. ఈరోజు సాయంత్రం వరకు ట్రాక్టర్లన్నీ ఈ సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నాయి. ఆ ట్రాక్టర్లో 100,000 మంది రైతులు ముందుగానే ఈ సభా వేదికకు హాజరు కాబోతున్నారు. ఇక్కడే వంట వార్పు అన్ని పూర్తి చేసుకున్న తర్వాత రేపు ఈ సభా ప్రాంగణానికి వస్తారు. రేపు ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు పార్టీ యంత్రాంగం అంతా సర్వం సిద్ధం చేసింది. సాంస్కృతిక చైర్మన్ ఎవరైతే ఉన్నారో రసమయి బాలకృష్ణ ఆధ్వర్యంలో పొద్దున్న నుంచి సభ ప్రారంభమయ్యే 3:30 వరకు వివిధ సాంస్కృతిక కళారూపాలన్నింటినీ కూడా ప్రదర్శించబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు కానీ చేసినటువంటి అభివృద్ధి పథకాలన్నీ కూడా వాటిని ఒక పాటల రూపంలో రసమయి బాలకృష్ణ అండ్ ట్రూప్ రేపు ప్రదర్శించబోతున్నారు. మనం చూడొచ్చు కంప్లీట్గా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పూర్తయిపోయినాయి. ఒక చైర్లు వేయడమే ఇక ఆలస్యం. ఈరోజు నైట్ వరకు ఈ యొక్క సభ ప్రాంగణం యొక్క ఈ యొక్క 1600 ఎకరాల్లో 10 నుంచి 15 లక్షల వరకు కూర్చొనే ఒక సౌలభ్యం ఉంది. ఆ తర్వాత రంగారెడ్డి కలెక్టరేట్కు వెళ్ళేటువంటి ఒక ప్రధాన రహదారి అవతల కూడా మరొక 500 ఎకరాల్లో వచ్చేటువంటి భారీ జన సమీకరణ ఉన్నది కాబట్టి దృష్టిలో ఉంచుకొని ఇంకొక 500 ఎకరాలను కూడా సిద్ధం చేశారు. ఏ జిల్లా నుంచి ఎంతమంది వస్తున్నారో ముందస్తు సమాచారం ఉన్న నేపథ్యంలో ఎన్ని వాహనాలు అసలు రాబోతున్నాయి. టిఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా ఇప్పటికే 50,000కు పైగా వాహనాలు రాబోతున్నట్టు ఒక నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఆర్టీసీ నుంచి 10,000 ఆర్టీసీ బస్సులతో పాటు మరొక 10,000 విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వాహనాలన్నిటినీ ఈ సభకు రేపు తీసుకురాబోతున్నారు. ఈ యొక్క బస్సుల్లో జన సమీకరణ అనేది ఎక్కువగా ఉండబోతుంది. ఇండివిజువల్స్ వెహికల్స్ కాకుండా ఇలా ఎక్కువ మంది రావాలని పార్టీ నేతలంతా కూడా చూస్తున్నారు. ఈ లెక్కన ఎంత లేదన్నా 25 నుంచి 30 లక్షల వరకు జన సమీకరణ ఉంటుందనేది ఈజీగా ఆ యొక్క జిల్లాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనకు తెలుస్తుంది. ఈ యొక్క 4 ఏళ్లలో టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధిని పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రతి ఏడాది ఎటువంటి పథకాలను ప్రవేశపెట్టాము, ఆ పథకాల ద్వారా లబ్ధిదారులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళంతా అందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత భవిష్యత్తులో ఇది ఒక ఎలక్షన్ ఇయర్ కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలను కంటిన్యూ చేయడంతో పాటు ఇంకా అదనంగా ఏం కార్యక్రమాలనైతే ఏ పథకాలనైతే ప్రవేశపెట్టబోతున్నామో దానికి సంబంధించినటువంటి ఒక పూర్తి ఒక మేనిఫెస్టో అంటే ఎన్నికలకి అంటారు కానీ ప్రభుత్వం చేయాలనుకున్నటువంటి ఒక పూర్తి ఒక ఎజెండాను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించబోతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇది కొంగరకలంలో జరుగుతున్నటువంటి అరేంజ్మెంట్స్. ఓటర్ స్టూడియో.